భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షఠగోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం. స్మద్గురుభ్యో నమః. భగవద్ బంధువులారా, నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి తిరువాయుమిడి అనే దివ్య ప్రబంధంలో 6వ శతకంలోని 8వ దశకంలో ఉండే 2వ పాశురాన్ని, ఆ పాశురంలో ఉండేటువంటి అర్థాలని ఈరోజు మనం అనుసంధానం చేసుకుందాం. నిన్నటి పాశురంలో పరమాత్మ దగ్గరికి దూతలుగా పంపిస్తూ మీరు వెళ్ళి నా యొక్క స్థితిని చెప్పి ఈ పరమపదాన్ని అలాగే ఈ లోకాన్ని, ఈ ఉభయభీతులను కూడా మీరు ఏలుకోండి, అనుభవించండి అని చెప్పారు. ఇప్పుడు ఈ పాశురం లోపల తాము తన యొక్క సంపదను కూడా తమను తామే భగవంతులకు, ఆ భాగవతోత్తములకు, ఆ పక్షులకు సొంతం చేస్తున్నారు. ఈ పాశురంలో మీరు భగవంతుని దగ్గరికి వెళ్ళి నా యొక్క దుఃఖాన్ని తెలియజేసి వస్తే నా చేతి మీద నిలబడి మీరు ఈ చక్కటి ఆహారాన్ని మా చెరువందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉండగా మీరు స్వీకరిద్దురు కానీ అని ప్రార్థన చేస్తున్నారు ఆ పక్షులను. పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. మయ్యమరువాల్ నెడుంగణ్ మంగై మార్మున్ బెన్ కయ్యిరుందు నెయ్యి అమరిన్ నడిసిల్ నిచ్చలు పాలడు మీ వీరో కయ్యమరు చక్కరత్తన్ కని వాయ్ పెరువానై కండు మెయ్యమరు కాదలు చొల్లి కిలిగాళ్ళు విరైందు ఓడివందే. మయ్యమర్ కాటకతో నిండి ఉన్నటువంటి, వాళ్ విశాలమైన అందమైనటువంటి, నెడుం విశాలమైన, కన్ నేత్రములు కలిగినటువంటి, మంగయమార్ యువతుల నా స్నేహితురాళ్ళ యొక్క, మున్వన్ మున్బు ముందుగా, ఎన్ కయ్యిరందు నా యొక్క చేతి మీద ఉండి, నెయ్యి అమరిన్ నడిసిల్ నేతితో కూడినటువంటి భోగ్యమైనటువంటి ఆహా పదార్థాన్ని, నిచ్చల్ ప్రతినిత్యము కూడా పాలడు మే వీరో పాలతో సహా మీరు ఆరగించండి. కయ్యమర్ చక్కరత్ చేతిలో శ్రీ చక్రాన్ని ధరించినటువంటి వాడైనా, ఎన్ కని వాయ్ నా యొక్క దొండపండు వంటి పెదవుడి కలిగినటువంటి వాడైనా, పెరుమానై ఆ స్వామిని కండు సేవించి
మెయ్యమర కాదల్ యథార్థమైనటువంటి నిజమైనటువంటి నా యొక్క ప్రేమను చొల్లి చెప్పి కిలిగాళ్ విరైందు ఓడి వందే కిలిగాళ్ ఓ చిలకలారా విరైందు శీఘ్రముగా ఓడి వందు పరిగెత్తుకుంటూ వచ్చేసి నెయ్యమరిన్ అరిచిల్ మిరిచలు పాలుడు మేవీరో మిర్చము కూడా నా చేతి మీద నిలబడి ఉండి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసింది అని ఈ పాశ్రమంలో ప్రార్థన చేస్తున్నారు. మయ్యమర్ వాళ్ నెడుంకన్ మంగయమార్ మున్బై మున్బెన్ కయ్యిరందు అంటున్నారు. మై అమర్ నల్లగా కాటుకతో కూడి ఉన్నటువంటి కన్నులు కలిగినటువంటి వారు. ఈ కాటుక అనేటువంటిది వీరికి ప్రత్యేకంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కానీ మంగళార్థం కొరకే వీరు ధరిస్తారు. అంతటి సీతాదేవిని అయితే ఎలాగా అసితే క్షణ అని అంటారో, కాటుక వంటి కన్నులు కలిగినది అని ఎలాగైతే వర్ణిస్తారో ఆ విధంగా ఇక్కడ ఆళ్వారి నాయక అలాంటి చక్కటి కనసౌందర్యం కలిగింది. ఆమె యొక్క స్నేహితులు వాళ్ళందరూ కూడా అలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి వారే. మీరు నా దగ్గర నుంచి పరమాత్మ సన్నిధికి వెళ్ళి దూతలుగా పంపిస్తే, మీరు వెళితే మీకు జరగబోయేటువంటి సన్మానం ఎలాంటిది అంటే, నా స్నేహితులందరూ కూడా చూస్తూ ఉండగా నా యొక్క చేతి మీద నిలబడి భోగ్యమైనటువంటి పదార్థాన్ని మీరు ఆహరించేటువంటి స్థితి, నా చేత నేను తినిపించేటువంటి స్థితి మీకు కల్పిస్తాను అని అంటున్నారన్నమాట. ఎలాగా సీతాదేవిని చూడటానికి లంకకు వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతికి ఆమె యొక్క ఉనికిని కనిపెట్టి తెలుసుకొని తిరిగి వచ్చినటువంటి ఆ ఆంజనేయ స్వామిని ఆ యువతల ఒడ్డున ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా ముదలిహల్ అంటారు మన పెద్దలందరూ కూడా వారిని, మరొక సంప్రదాయం, వారిని వానరులని కానీ కోతులని కానీ అనటానికి వీల్లేదు. వారు రామునికి సహాయం చేసినటువంటి వారు కనుక మన పెద్దలందరూ కూడా ముదలిహల్ అంటారు. అలాంటి పెద్దలందరూ కూడా వారిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేస్తే ఆ వాళ్ళందరూ ఎలాగైతే స్తోత్రం చేశారో అలాగే మీరు కూడా, మిమ్మల్ని కూడా మా స్నేహితులందరూ కూడా చూస్తుండగా స్తోత్రం చేస్తూ ఉండగా మీరు చక్కగా నా చేతి మీద ఉండి మీరు చక్కటి భోజనాన్ని స్వీకరించవచ్చు అని చెప్తున్నారు. నీకు నేను దాన్ని కానుకగా ఇస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ ఆళ్వార్లు విరహంలో ఉన్నప్పుడు ఈ కాటుక ధరిస్తారా? అలాగే చెలికతలందరూ కూడా అయ్యో ఈమె ఎలా అవుతుందా అని, వీరి ఈమె చేరలేక పరమాత్మను చేరలేకపోతున్నదే ఆర్తితో ఉన్నదే అని చూస్తున్నటువంటి చెలికత్తెలు కూడా చక్కగా అలంకరించుకొని ఉంటారా అంటే, ఇది మీరు వచ్చిన తర్వాత, మీరు వెళ్ళి స్వామికి చెప్పి వచ్చిన తర్వాత మీరు స్వామి వస్తున్నాడు అనేటువంటి చల్లటి వార్త చెప్పడం చేత, ఆ స్వామికి ఎదురు చూస్తూ ఆ సంతోషాతిశయం చేత చక్కగా అలంకరించుకొని ఉంటారు. కనుక మై అమర్ అని చక్కటి కాటుక కన్నులు కలిగినటువంటి వారు అని చెబుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ భగవంతుని స్వరూపం ఎలాంటిదో ఆచార్యుల యొక్క స్వభావం కూడా అలాంటిదే. భగవానుడు అక్కడికి వెళితే తన యొక్క రూపాన్ని ఇస్తాడు, తన యొక్క గుణాలను మనకు అందిస్తాడు. అట్లాగే ఇక్కడ కూడా అక్కడ ఆ పరమపదంలో ముక్తులకైతే ఎలాంటి తన యొక్క చతుర్భుజములతో కూడినటువంటి ఏమాత్రం తేడా లేకుండా ఉండేటువంటి ఆ స్వరూపాన్ని ఎలా అనుగ్రహిస్తాడో, ఇక్కడ ఆళ్వారి నాయకి కూడా తన పక్కన ఉండేటువంటి చెల్లెలందరికీ కూడా తనకుండేటువంటి అసతీక్షణత్వాన్ని వాటికి వారికి కూడా అందరికీ నిందిస్తున్నారు. నిజంగా కన్నులకు ఉండేటువంటి అందం ఏమిటి, కన్నులకు ఉండేటువంటి సార్థకత ఏమిటంటే, భగవంతుని సేవించుకోవడం మొదటిది అయితే భగవంతుని సేవించుకొని వచ్చినటువంటి భాగవతోత్తములను సేవించుకోవడమే ప్రధానమైనటువంటి సార్థకత నేత్రాలకు. కండోం 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 కన్ను కిరీన ఖండోం తొండి రెల్లీరిం వారి తొడుదు తొడుదు నిన్నార్థమని మన నమ్మాళ్ళు వారిని సాధిస్తారు. భాగవత గోష్ఠిని మనం సేవించుకోవటమే మహాభాగ్యం. కనుక పరమాత్మ సన్నిధికి వెళ్ళి వచ్చినటువంటి ఈ పక్షులను చిలుకలను సేవించటమే పరమ ఆనందదాయకమైనటువంటి విషయం. అదే కన్నులకు ఉండేటువంటి సార్థకత అని చెప్తున్నారు. మయ్యమర్ వాళ్ళ నెడుంకన్ మంగయ్యమార్, వీళ్ళంతా ఎవరు? యువకులు, యువతులు. యువతులు ఎవరు అనేది చెప్తున్నారు అంటే, భగవత్ సన్నిధిలో ఉండేటువంటి నిత్యసూరులందరూ కూడా ఎలాగైతే నిత్యము కూడా 25 సంవత్సరములైనటువంటి వయస్సులో కలిగి ఉండేటువంటి వారు ఎలా ఉంటారో,
అలాగే ఈ భాగవత గోష్ఠిని ఆ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా అంతటి నూతన యవ్వనత్వాన్ని పొందినట్టుగా ఉంటారు. కనుక ఇక్కడ వీరిని కూడా మంగయ్య మార్ అని అంటున్నారు. కానీ మంగయ్య మార్ అనడంలో మంగయ్య అని ఒక్క చిలికత్తని చెప్పట్లేదు, ఈ మంగయ్య మార్ బహువచనం చెప్తున్నారు. అలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, గుంపులుగా ఉన్నారు ఆళ్వార్ నాయక చుట్టూ ఉండేటువంటి స్నేహితులు చెలికత్తలు ఆ గుంపులు గుంపులుగా ఉన్నారు. ఎలాగైతే కృష్ణ పరమాత్మ రేపల్లిలో జన్మించినప్పుడు ఆ గోపబాలికలందరూ బాలరు బాలికలందరూ స్వామి చుట్టూ ఎప్పటికీ గుంపులు గుంపులుగా ఎలాగైతే ఉండేటువంటి వాళ్ళో ఆ విధంగానే ఈ ఆళ్వార్ నాయక యొక్క పరిసరాల్లో ఆయన చుట్టూ కూడా ఇంతమంది గుంపులు గుంపులుగా చెలికత్తలు ఉన్నారు అని చెబుతున్నారు. మయ్యమరు వాళ్ళెడు గన్ మంగయ్యమార్ మున్బు మున్పు వాళ్ళ యొక్క ముందులా ఉంచుకొని మేము చేస్తున్నాం, మిమ్మల్ని ప్రశంసిస్తారు. అక్కడ ప్రశంసించారు ఆంజనేయ స్వామిని. ఏమని, హనుమంతం మహాత్మానం పరివార్య ఉపతస్థిరే పరివార్య చతే సర్వే పరాం ప్రీతిముపాగతాః ప్రహుష్టౌతనా సర్వే అంటూ అందరూ కూడా ఆనందం కలిగినటువంటి ముఖములు కలిగినటువంటి వారు, గొప్ప ప్రీతిని పొందినటువంటి వారు ఆయన చుట్టూ చేరి ఉండి దగ్గర చేరి ఆయన యొక్క విషయాన్ని తెలుసుకున్నట్టు, సీతాదేవిని ఎలా చూసి వచ్చావు, ఏం జరిగిందని ఎలాగైతే ఆయన చుట్టూ తిరిగి ఆ సీతాదేవి విషయాలు తెలుసుకున్నారో, ఆ పొయ్యి వచ్చినటువంటి సంఘటన విన్న తర్వాత ఆంజనేయ స్వామి చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని ఆయన చూపించినటువంటి సాహసాన్ని ఇలా అందరు ఎలా స్తోత్రం చేశారో, అలాగే మీరు పరమాత్మ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మా స్నేహితురాళ్ళందరూ కూడా మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండగా మున్బెన్ కయ్యిరందు నా యొక్క చేతి ఎందు ఉండాలి, నా చెయ్యి ఎలాంటిది, ఇది ఈ చేతి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఈ చేతిని స్వామి ఈ దీనికోసమని ప్రయత్నం చేసి ఈ చేతిని పొంది ఆయన యొక్క హృదయం మీద పెట్టుకుంటాడు, శిరస్సు మీద పెట్టుకుంటాడు, ఇలాగ తన మీద భుజాల మీద వేసుకొని హాయిగా తీసి తిరుపుతుంటాడు. ఇలాగ ఆయన యొక్క భుజాలపైన వేసేటటువంటి ఈ చేతులు, అలాగే ఆయన శిరస్సు మీద ఉంచుకునేటువంటి ఈ చేతులు, ఇలాంటి చేతులను మీకు నేను ఆసనముగా నేను ఉపయోగిస్తున్నాను అంటే ఆయన అనుభవం ఏముందో ఆ అనుభవాన్ని మీరు పొందుతూ ఉన్నారు. ఆ విధంగా మీరు నా యొక్క చేతి మీద ఉండి మీరు భోజనం చేయవచ్చు అని. ఏకం దుఃఖం సుఖంచనవు అని మాకు రామచంద్రస్వామి సుగ్రీవునితో ఎలాగైతే నీకు నాకు దుఃఖం ఒకటే, దుఃఖంగాని సుఖంగాని ఒకటే అన్నారో, ఈ చెలికత్తెలు కూడా ఆళ్వార్ నాయక పరమాత్మకు దూరమై బాధపడుతున్నప్పుడేమో వారు బాధ చెందుతారు, ఆళ్వార్ నాయక కనుక సంతోషంగా ఉంటే వారు కూడా సంతోషపడుతూ ఉంటారు. కనుక ఆ విధంగా వాళ్ళందరూ కూడా చుట్టూ చేరి వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉండగా మీకు భోగ్యమైనటువంటి పదార్థాన్ని నేను అందరిస్తాను. ఎన్ కయ్యి రందు నా చేతి అందు ఉండి, ఇక్కడ చేతిని కానీ చేతి మీద ఉండి ప్రసాదాన్ని కానీ అనుగ్రహిస్తున్నారు ఎందుకు, రామచంద్రస్వామి సీతమ్మ యొక్క వార్త చెప్పిన తర్వాత ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగు హనుమత అని నువ్వు ఇంతటి చల్లటి వార్త చెప్పి సీతమ్మను నిలబెట్టి నన్ను నిలబెట్టి మా వంశాన్నంతా నిలబెట్టినటువంటి నీకు నేను ఏమివ్వగలను అని, ఇంతకంటే గొప్పగా ఇవ్వగలిగింది ఏమి లేదని తన యొక్క ఆలింగనాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తారుగా, శరీరాన్నే ఆయనకి కానుకగా అర్పిస్తారే. మరి అట్లాగే ఇక్కడ కూడా ఇంతటి ఉపకారం చేసినటువంటి వీరికి ఈ పక్షులకి కేవలం ఆహారాన్నే ప్రసాదాన్నే ఇస్తున్నారేమిటి అంటే, ఈమె పరతంత్ర, ఆయన స్వతంత్రుడు, ఈమె పరతంత్రురాలు, ఈ తన యొక్క శరీరాన్ని పరమాత్మకే సమర్పించుకున్నది. కనుక ఇంతటి ఉపకారం చేసినటువంటి వీరికి వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటమే తనకు ప్రయోజనం కనుక ఆ విధంగా ఇస్తున్నది, కానీ శరీరాన్ని ఇవ్వట్లేదు అస్వతంత్రురాలు. కనుక ఇక్కడ రామచంద్రస్వామికి నెయ్యార అమర్శిల్ నెయ్యి అమర్ ఇన్ అడిసిల్ నిచ్చెలు పాలుడు మే వీరో అంటున్నారు. ఏమిటి, నెయ్యితో నిండి ఉన్నటువంటి చక్కటి ఆహారాన్ని పాలుడు మే వీరో పాలతో సహా మీరు స్వీకరించండి, ఒకరోజు కాదు నిచ్చెలు మే వీరో అంటున్నారు. కారణం ఏంటి అంటే, భగవంతుడు ఆయన యొక్క పర్యంక విద్యలో చెప్తారు ఆయన యొక్క పడక చాలా సుఖవంతమైనది, కానీ అంతకంటే సుఖవంతమైనటువంటిది నా యొక్క ఈ హస్తము శ్రీహస్తము. కనుక ఇక్కడ ఉండి నెయ్యి అమరిన్ చక్కటి నెయ్యితో నిండి ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి అంటున్నారు. మొట్టమొదలే ఆహారాన్ని కానుకగా ఇచ్చి స్వామిని దూత దగ్గరికి పంపించవలసింది, పోయి పొయ్యి వచ్చిన తర్వాత ప్రసాదం పెడతాను అంటున్నారు. అంటే ఎందుకు ఎలాగా అంటే,
స్వామి యొక్క విషయము తెలిసిన తర్వాత అప్పుడు సంతోషంగా ఏవైనా చేయటానికి కాళ్ళు చేతులు ఆడతాయి. ఇట్టగాలు ఇట్టగైగలా ఇరుక్కుం అంటారు కదా, అందుకోసానికి ఆ విరహంలో ఉన్నప్పుడు కనీసం ఏమి చేయటానికి కూడా శక్తి లేనటువంటి స్థితిలో తాము కానీ తమ యొక్క చెలికత్తెలు కానీ ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. కనుక వాళ్ళకు చక్కటి భోగ్యమైనటువంటి పదార్థాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలో లేరు. కనుక మీరు వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పినట్టయితే ఆ ఆనందంతో మీకు కావలసినటువంటి భోగ్యమైన పదార్థాన్ని మేము అందించగలుగుతాం. కనుక మీరు వెళ్ళిచ్చిన తర్వాతనే మీకు అనుభవిస్తాను, ఆ ఆహారాన్ని అందిస్తాను అంటున్నారు. నిచ్చలు పాలుడు మీరు, నిచ్చలు ఒకరోజు కాదు. మీరు ఒకరోజు కనుక వెళ్ళి ఆ పరమాత్మ సన్నిధిలో విన్నపం చేసుకొని వచ్చినట్టయితే మేము ఎప్పటికీ నీకు ఆ నిత్యంగా ఈ ఆహారాన్ని అనుభవింపచేస్తాను అని చెప్తున్నారు. నాకు కావలసింది ఏమిటి, ఆ చక్రానికేమో నిరంతరం చేతిని వదలకుండా అనుగ్రహించాడు, శంఖానికేమో తన యొక్క వాయుమృతాన్ని వాయువుని ఇచ్చి పూరిస్తూ వాటికి అధరామృతాన్ని ఇచ్చాడు, నాకేమో ఒకసారి మాత్రమే సంశ్లేషాన్ని కల్పించి దూరం చేశాడు ఆ స్వామి. కనుక అలాంటి ఆ స్వామిని మీరు వెళ్ళి ఈ విధంగా మీకోసం నాయక ఆర్త్రితో ఎదురు చూస్తూ ఉన్నది, రమ్మని చెప్పండి పెరమానైక్కండు, నాకంటే ముందే స్వామిని మీరు సేవించుకునేటువంటి భాగ్యం కలుగుతూ ఉన్నది, మీరు సేవించుకొని మెయ్యమర్ కాదల చొల్లి కిలుగాలు విరైందోడి వంది, మెయ్యమర్ యథార్థమైనటువంటి కాదల్ ప్రేమను చెప్పండి, మితమైనటువంటి ప్రేమను ఆయనకి చెప్పండి. ఆయనకి ఆయన నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు కాదు, నాది నిజమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి ప్రేమికుడైతే నన్ను వదిలిపెట్టి ఇంతగా బాధ పెట్టాడు. ఆయనకు రెండు గుండెలు ఉన్నట్టున్నాయి. ఒకవేళ ఆయనకి నిజంగా ఒకటే గుండె ఉండి ఒకే ప్రేమ కలిగిన వాడైతే నన్ను ఇంత బాధ పెట్టేటువంటి వాడు కదా, అంత కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు, నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు కాదు ఆయన. కనుక ఆయనకు నా యొక్క ప్రేమను తెలియజేయండి, తెలియజేసి విరైందు ఓడి వందే, బాగా శీఘ్రంగా వెంటనే రండి, వచ్చి నాకు చెప్పండి, మీరే ముందుగా రండి. ఎందుకంటే మీరు ఆయన ఇద్దరూ కలిసి వచ్చారనుకోండి, వస్తే ఇద్దరికీ సేవ చేసి ఆనందించేసేటువంటి శక్తి ఉండదు. కనుక మొదట మీరుగా వస్తే మీకు సేవ చేసుకొని ఆనందించి ఆ తర్వాత భగవద్ అనుభవాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నా మీద ఉండేటువంటి ప్రేమతోటి మీరు అక్కడికి వెళ్ళి ఆ స్వామికి తన యొక్క నా యొక్క స్థితిని అంతా తెలియజేసి వేగంగా తిరిగి వచ్చి నా చేతి మీద నిలబడి మీరు ఈ చక్కటి ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అని ఈ పక్షులను ప్రార్థన చేస్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః, అస్మద్ గురుభ్యో నమః. மங்கை மார் முன்பேன் கையிரந்து மையமழ்வாள் நெடுங்கள் மங்கை மார் முன்பேன் கையிரந்து சொல்லி கிளிகால் விரைந்தோடி வந்தே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.